ఎందుకు అతన్ని డిసప్పాయింట్ చేయటం అని సరే అలాగే నువ్వు నువ్వు ఏదనుకుంటే అది నీ డ్రీమ్ని పర్సూ చేయని చెప్పాను థ్యాంక్ యూ ధనుష్ గారు అతను చెప్పిన వెంటనే ఆ కథని ఆయన నమ్మి దాన్ని ఆయన పర్ఫామ్ చేసిన తర్వాత చూస్తే దాన్ని ఆయన తీసుకెళ్ళినటువంటి స్థాయి వేరే స్థాయి ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా ఇందాక సంయుక్త గారు చెప్పినట్టు ప్రొడ్యూసర్ మా ఆవిడే సో ఆవిడ కూడా స్క్రిప్ట్ చదివింది నిన్న సినిమా చూసింది చదివిన స్క్రిప్ట్ కంటే వచ్చిన సినిమా ఇంకా చాలా బాగుందని రాత్రి నాతో చెప్పింది అదే నేను వెంకీతో చెప్పాను వెంకీ అన్నది చాలా పెద్ద పొగడ్తా సార్ ఇది అన్నాను లేదు నిజంగానే నిజంగా చాలా మంచి కాంప్లిమెంట్ సామాన్యంగా ప్రొడ్యూసర్లు వెళ్ళిన మాట చెప్పరు చెప్తే డబ్బులు ఎక్కువ అడుగుతారు పాడు చేసుకుంటాను కానీ సరే జోక్స్ అపార్ట్ ఈ సినిమా నాకు ఎందుకు బాగా నచ్చిందంటే నేను కూడా చూశాను ఈ సినిమా నాకు బాగా ఎందుకు నచ్చిందంటే ఇందులో ఒకే ఒక్క లైన్లో చెప్పాలంటే అంటే ప్రతి కథకి ఒక ఆత్మ ఉంటుంది ఈ కథ తాలూకు ఆత్మ ఏంటంటే విద్య వైద్యం ఇలాంటివన్నీ మౌలిక సదుపాయాలు డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు లేని వాళ్ళు అనే తేడా లేకుండా అందరికీ అందుబాటులో ఉండాలి అనేది ప్రపంచం మనకి ఎప్పటి నుంచో నేర్పుతున్న పాఠం కానీ వాటినే వీలున్నంత వరకు జనానికి దూరంగా తీసుకెళ్ళిపోయే ప్రయత్నం మనం ఎప్పుడూ చేస్తూనే ఉంటాయి జనం అది ఏ ఇజమైనా కావచ్చు అది క్యాపిటలిజం కావచ్చు మరొక ఇజం కావచ్చు మరొక ఇజం కావచ్చు అందులో భాగంగానే చదువు ఎందుకు మనిషికి చాలా ఇంపార్టెంట్ అంటే ఒక మనిషి జీవన శైలిని మార్చగలిగేది చదువు మాత్రమే అంటే ఒక పేదవాడి కొడుకుని డబ్బున్నవాడిని చేయగలిగేది చదువు ఒక గుమాస్త కొడుకుని కలెక్టర్ని చేయగలిగేది చదువు ఒక మామూలు మనిషి కొడుకుని సుందర పిచ్చయ్య లేదా సత్యనాథేళ్ళ అలాంటి స్థాయికి ఎక్కడో ప్రపంచం మొత్తం వాళ్ళ వైపు చూసేలాగా తీసుకెళ్లే స్థాయికి తీసుకెళ్ళగలిగేది చదువు అంత గొప్ప ఆయుధాన్ని కేవలం డబ్బు మీకు లేదు అనేటువంటి ఒక కారణం మూలంగా వాళ్ళకి దూరం చేయటం ఎంతవరకు రైట్ ఈ ప్రశ్నే ఈ సినిమాలో వెంకీ అడిగే ప్రయత్నం చేశాడు అందుకని నాకు ఈ సినిమా చాలా బాగా నచ్చింది ఎందుకంటే దాదాపుగా దిగువ మధ్యతరగతి మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే వాళ్ళందరూ కూడా ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ వైపు వెళ్ళేటప్పుడు 10th తర్వాత దగ్గర నుంచి +1 +2 దగ్గర నుంచి కూడా చదువు అడుగడుక్కి దూరం అయిపోతుంటుంది ఇప్పుడైతే ఎల్కేజీ యూకేజీల దగ్గరే దూరం అయిపోవటం మొదలుపెట్టింది అక్కడి నుంచే మనం గీతలు గీసేస్తున్నాం మీకు డబ్బు ఉంది మీకు డబ్బు లేదు మీరు చదువుకోగలరు మీరు చదువుకోలేరు అని చదువుకోవటానికి చదువుకోలేకపోవటానికి ఇది కావాలి కానీ ఇది కావాలి అనే స్థాయికి మనం వచ్చేసామంటే మనం ఎంత దిగజారిపోతున్నామో మనకే తెలుస్తుంది సో వీటిని చాలా బలంగా క్వశ్చన్ చేశాడు వెంకీ అందుకని ఈ సినిమా మొదట కథ స్థాయి నుంచి కూడా మమ్మల్ని అందరినీ కూడా ఈ సినిమా చేయాలి అని ఒప్పించడానికి ముఖ్యమైన కారణం అది అని నాకు అనిపించింది అలాగే నేను చదువుకునేటప్పుడు నేను +2 చేసిన తర్వాత అప్పట్లో ఇంజనీరింగ్కి దాదాపుగా ఒక 7,000 నుంచి 8,000 రూపాయలు ఫీజు కట్టాలి క్యాపిటేషన్ ఫీజు లాంటిది మా ఫాదర్కి నాకు ర్యాంక్ వచ్చినప్పుడు నాకు 3,000 ఎంతో ర్యాంక్ వచ్చింది 3,000 అనుకుంటే ర్యాంక్ వచ్చింది బట్ అప్పట్లో 1400-1500లో గవర్నమెంట్ కాలేజీలో సీట్లు అయిపోయేవి మా నాన్నకి చెబితే మా ఫాదర్ ఒక మాట అన్నారు ఏంటంటే డిగ్రీ చదువుకోరా అని అంతకుమించి ఎక్కువ డిస్కషన్ జరగల పెద్ద కన్నీళ్ళు ఏడుపులు ఇలాంటివి ఏం లేవు భోజనం చేస్తున్నాం నాన్నగారు ఇట్లా ఏం చేయమంటారంటే ఇంజనీరింగ్ వద్దులేరా డిగ్రీ చదువుకున్నారు ఆయన నేను దాంతో నేను బీఎస్సీలో గెలిపాను దాని గురించి పెద్దగా నేను తర్వాత పెద్ద ఆలోచించి చింతించింది కూడా పెద్దగా లేదు కానీ ఈ సినిమాలో ఒక సీన్ చూస్తుంటే పిల్లలు ఏదైనా ఒక వస్తువు అడిగినప్పుడు వాళ్ళకి కొనలేకపోతే వాళ్ళు కాసేపే బాధపడి ఊరుకుంటారు కానీ వాళ్ళ అమ్మా నాన్నలు మాత్రం ఆ కొనలేని వాళ్ళ పరిస్థితి పోయే వరకు దాని గురించి ఏడుస్తూనే ఉంటారు అని ఒక మాట రాశాడు వెంకీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది నేను దాని గురించి పెద్ద బాధపడలేదు అనుకుంటా తర్వాత నేను మూవ్ ఆన్ అయిపోయాను మా ఫాదర్ బహుశా ఇప్పటికీ దాని గురించి బాధపడుతూ ఉంటారేమో మా వాడిని నేను ఇంజనీరింగ్ చదివించలేకపోయానని అని నాకు అది చూస్తే అనిపించింది ఎందుకంటే మౌలికమైనటువంటి వసతులు అందరికీ సమానంగా అందాలి అది ఒకళ్ళ నుంచి దూరం జరగటం మాత్రం నేను జల్సాలు కూడా ఇదే రాశాను వాళ్ళ ఏమంటారు కానీ ఒక ఇద్దరు పిల్లలు ఉంటారు వాళ్ళు బేసిక్గా ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి ఇంత దూరంలో ఉన్నారు ఒక స్కూల్కి ఇంత దూరంలో ఉన్నారు కానీ పేదరికానికి మాత్రం బాగా దగ్గరలో ఉన్నారు అని సో అట్లాగా మనం ఇప్పుడు మనం ఇలాంటి సమాజాన్ని కనుక మనం ఎంకరేజ్ చేస్తూ పోతే జరిగేది ఏంటంటే మనకేం కాదు కదా మనం బాగున్నాం కదా అంటే ఈ బాగున్న గ్రూప్ చిన్నదైపోయి బాగోని గ్రూప్ పెద్దదైతే కనుక బాగున్న వాళ్ళు కూడా ఉండరు అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం సో అందుకని ఏంటంటే మన చుట్టూ ఉన్న ఎకోసిస్టమ్ మొత్తాన్ని బెటర్ చేయాల్సినటువంటి అవసరాన్ని మరొకసారి గుర్తు చేస్తుంది ఇది బేసిక్గా పీరియడ్ ఫిల్మ్గా దీన్ని 2000లో జరిగిన కథగా చెప్పారు కానీ నాకు తెలిసి ఆ కథ ఇప్పుడు కూడా ఇంకా స్టిల్ రిలెవెంట్ ఇంకా రిలెవెంట్గానే ఉందని నేను అనుకుంటున్నాను
ఎందుకంటే మన వాళ్ళు సంస్కృత్ లోకి మాట చెప్తారు గు శబ్దం బంధకారి రు శబ్దం నిరోధక అని అంటే గు అనేది చీకటి అయితే రు అనేది దాని మీద వేసే లైట్ అని